తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ని నివారించడానికి జిహెచ్ఎంసీ ఉద్యోగులు కూడా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే నగరంలో ఉన్న రోడ్లు అన్నీ క్లీన్గా ఉండడానికి ఈ జిహెచ్ఎంసీ ఉద్యోగులే కారణం అని చెప్పవచ్చు. ప్రసంబంతో జిహెచ్ఎంసీ కార్మికులు ఉన్నారు పాత బస్సులో. చెప్పండి సార్, మీరు ఎలా పనిచేస్తున్నారు మీ జిహెచ్ఎంసీ? మేమైతే ఇక ప్రత్యేకంగా చూసుకుంటే గత 4 నెలల నుంచి మా ఎక్సోరా టీం అనేది పనిచేస్తుంది, వర్క్ చేస్తుందండి. మొత్తం ఇప్పుడు మన కరోనా వైరస్ అనేది మస్తు ప్రాబ్లం అవుతుంది, మనకు ఫేస్ చేస్తున్నాం, చూస్తున్నాం. డైలీ డే బై డే కేసెస్ పెరుగుతూనే ఉంది. ఇంకా ఎందుకంటే దీనికి అరికట్టడానికి ఇంకా మా జిహెచ్ఎంసీ అనేది సహాయంతో మొత్తం ఇది ఎప్పటికప్పుడు అప్డేట్, ఇట్లా క్లీన్ ఉంచడం అనేది, ఇవనేది శుభ్రంగా ఉంచడం అనేది పరిసరాలు చూస్తూనే ఉన్నాం మనం. ముఖ్యంగా ఇలా శుభ్రత మెయింటైన్ చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? మీ కింది స్థాయి ఉద్యోగులకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు? ఇగో అట్లా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇగో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మాస్క్ అనేది ధరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్, స్టెప్ బై స్టెప్. ఇది ఎట్లా అంటే ఇది వైరస్, కరోనా వైరస్ అనేది చాలా డేంజర్, ఇది డేంజర్గా ఉంటుంది. ఇది ఒక్కరిని తాకి స్టెప్ బై స్టెప్ ఇట్లా డైలీ తెలంగాణలో మనం చూసుకుంటే అయితే ముఖ్యంగా పెరుగుతున్నాయి తప్ప తగ్గుతలేదు. దీనికి మనం నిర్లక్ష్యంగా అనేది వహిస్తున్నాం. నిర్లక్ష్యం అనేది, ఈ నిర్లక్ష్యం చేయకుండా మనం ఒకసారి జాగ్రత్త వహిస్తే మన సేఫ్టీగా చూసుకున్నట్టయితే ఇంట్లోకి వెళ్ళి బయటకి మనం చూసుకోవచ్చు. మనతోపాటు మరికొంతమంది జిహెచ్ఎంసీ కార్మికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి అమ్మా, మీరు ఉద్యోగం వహిస్తున్నప్పుడు ప్రజలు మీకు సహకరిస్తున్నారా, ఎలా ఉంటుందమ్మా? ప్రజలైతే మంచిగానే సహకరిస్తారు సార్. మాకు ఎవరైతే చెప్పిన మాట వింటారు, వెళ్ళిపోమంటే ఇక్కడికైనా అయితే వెళ్ళిపోతారు. ఎవరు అయితే వస్తలేరు ఇక్కడ. మా పని అయితే మేము మంచిగా చేసుకుంటూ పోతున్నాం సార్. అధికారులు మాస్క్ ఇవ్వడం కానీ, ఇట్లాంటి మాస్క్ ధరించడము, ఎలాంటి శానిటైజర్స్ కానీ మీకు నిర్వహిస్తున్నారా లేదా? సార్, మాకు గ్లౌజులు ఇస్తున్నారు, మాకు మాస్క్ ఇస్తున్నారు, శానిటైజర్ ఇస్తున్నారు, మాకు అన్ని చూసుకుంటున్నారు సార్. మాకు ఏ ప్రాబ్లం లేకుండా జాబ్. ఓకే, మరికొంతమంది కార్మికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి అమ్మా, మీరు విధులు ఎలా నిర్వహిస్తున్నారు? కరోనా వైరస్ వలన మంచిగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. దాని వలన పోలీస్ వాళ్ళు చాలా ఇబ్బంది మన కోసమే పడుతున్నారు. కానీ ఎవరు వినటం లేదు. కానీ శుభ్రంగా ఉండాలని మరియు ఏమి ఉండకూడదు అని చెప్తున్నారు, కానీ వినట్లేదు. మన శుభ్రతం కోసం మన జీవితానికే మంచిగా ఉండాలని వాళ్ళు చేస్తున్నారు. కానీ చాలామంది ఎంత చెప్పినా కానీ వినట్లేదు, మళ్ళీ అవే చేస్తున్నారు. మొత్తానికి ఈ కరోనా నివారణకు జిహెచ్ఎంసీ ఎక్సోరా టీం ప్రత్యేకంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో శ్రీకాంత్, హిందూ టుడే న్యూస్, హైదరాబాద్.